అసలు ఎప్పుడు వెళ్ళాలి గణేషన్ తీసుకురావడానికి? ఇంకా అసలు ఏం అర్థమవుతలేదు, అసలు ఎవరు పట్టి చూడలేదు. ఈ రమేష్ గాడు అక్కడనే వెళ్ళాడు, ఇంకా ఆడ రాలేడు. ఈ రఘు గాడు ఎక్కడికి వెళ్ళిండో, రమేష్ అన్న బండి అయితే మాకు ఇచ్చేసాడు, ఏం చేయాలి? ఏం అర్థమవుతలేదు అసలు. ఇంకా నేనైతే డైరెక్ట్ గణేషన్ దగ్గరికి వెళ్ళిపోతాను. బండి తీసుకొని గణేషన్ దగ్గరికి వెళ్ళిపోతే పని అయిపోతే గణేషన్ తీసుకొని మండపం దగ్గర మండపంలో గణేషన్ కూర్చోబెట్టాలి. తర్వాత రగ్గానికి ఫోన్ చేస్తా, తర్వాత పూజ చేసుకో, మంచిగా ఉంటుంది. వచ్చి అసలు ఎంత లేటు, ఇంత లేటు ఏం చేయాలి అసలు? మహేంద్ర రఘు ఏడుకున్నారా? నేను గణేషుని తీసుకొచ్చి కూడా పెట్టినాను, మీరు ఎక్కడ పోయారు అసలు? నాకేం అర్థమవుతలేరా మీది? అరే ఏమైంది మామ? అరే ఏంది ఏమైంది? పూజ నువ్వు చేస్తావు, ఎప్పుడు చేస్తావు? అరే నేను చేస్తా మామ, ఈరోజు సాయంత్రం చేస్తా. నేను ఇప్పుడు పోతున్నా, అవి తీసుకురానికైనా పోతున్నా, సాయంత్రం చేద్దాం మరి. హలో, అరే మామ ఏడున్నారా నువ్వు? ఇవాళకి 11 రోజులు రా, తొందర వెహికల్ తీసుకొని రా, మళ్ళీ డెకరేషన్ చేయాలి అవి ఇవి. అరే మామ నువ్వు కంగారు పడకు, నేను అదే పనులున్నా. నువ్వు వెహికల్ తీసుకొని వస్తున్నావు ఇప్పుడు. మన రమేష్ అన్న ఉంది కదా, ఆ వెహికల్ ఇచ్చేసిండు, ఆ వెహికల్ తీసుకొని ఇగో వస్తూనే ఉన్నా ఇప్పుడు. అరే 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 చూసిరా, చూసి చూసి మెల్లా మెల్లా నాడు, మెల్లా ముందరా, ఏ మెల్లా మెల్లా. అరే అరే కాదులాక్రా, అరే రే భర్త చూసి 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 కుటుంబం నాకు కూడా తెలుసు. తీసుకెళ్ళి పైన పెట్టేసినా. ఏం చేస్తున్నారా? దారా లోపల రా, కూర్చో పోదాం. ఏం చేస్తున్నారా? రే ఏందిరా కూర్చున్నది, ఏం పాట పెట్టినాను? పెట్టరా వేరే పాట పెట్టు.
గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణ శరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి. అరే చూడరా గణేశుడు మస్తున్నా గారా, తర్వాత మన గణేశుడు అట్లనే పడుతుంది కదా. ఏ అదంతే ఉమ్మా, మనం పాట పెడతాము ముందు డ్యాన్స్ ఆడదాం. Thank you.